మల్లెవూచెల్లడాయే వల తగుమ్మడి మనసు రెండు విధములాయే వల తగుమ్మడి అత్తమైన మల్ల తోట వల తగుమ్మడి అందమైన మల్ల తోట వల తగుమ్మడి అత్తమైన మల్ల తోట పిలగా ఈ మిద్దరాములు మల్లోగుళ్ళ కథ చెప్తున్నారా? కథ చెప్తే కథకు ఒక్కటి ఆయన అడ్డకథ చెప్పని చూకుంటారా? చెప్తాడు చెప్తాడు. చెప్పేటల్లకల్లా లోకం అంతా చూడొస్తున్నారు. చూడచ్చేటల్లకల్లా ఇక కథ ప్రారంభం అవుతున్నది. ప్రారంభం ఆయటల్లకల్లా ఆ మిద్దరాములు ఒక అడ్డకథ ఎట్లా చెప్పిండు అయ్యా లోకం మీద ఏమని అనుకునేరు? టూ ఫింగర్ ఓనోళ్ళు వన్ ఫింగర్ ఓనోళ్ళు ఎవరు ఉండరు. ఇది టూ ఫింగర్ కథ అనుకోకుండ్రి, ఇది ఒక కథ. ఒక ఊళ్ళే భోగం నారిగాడు అనే ఒక నారిగాడు ఉన్నారా. భోగం నారిగాడికి ఇద్దరు వెళ్ళాలన్నారా. ఒక పెళ్ళం పేరు మంగమ్మ, ఒక పెళ్ళం పేరు గంగమ్మ. రథం మీద బొమ్మలున్నట్టున్నారు. ఆ పెళ్ళాల చూస్తుంటే ఆరు నెలల దాకా అన్నం ఎందుకురా? చీ, దీపం పెట్టకున్న సాయి అంత చక్కదనం ఉన్నారు, అంత చక్కదనం ఉన్నారు. అయితే భోగన్నంగారి గానికి ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి పేరు బుచ్చమ్మ. అయితే భోగన్నారి గానికి ఇద్దరు వెళ్ళాలుండగా ఆని రోగం పాడుగా అన్నీ ఆయనకు ఒక షెడ్ అలవాటు పాడైంది. ఏం చెడ్డ అలవాట? ఇంతమంది ఇప్పుడు మన కథ వింటున్నారు, పరుసు మొగోళ్ళు ఎందరో కూకుంటే నవ్వుతున్నారు, ముషిముషి నవ్వుడు. ఈ పరుసు మొగోళ్లకు ఈ భోగనారి భోగనారి అనుకున్న అలవాటే అల్లకున్నది. ఏం అలవాట? ఇద్దరు వెళ్ళాలి ఇంటికాడ ఇంపుగా ఉండగా పరసాడోళ్ళు పదార్పంట పోతుంటే పది మట్ల మీదికి చూసుకుంటా చూస్తారా. ఓహో, ఇద్దరు వెళ్ళాలి చక్కదనాలు పెళ్ళాలండగా మళ్ళీ మందిని చూసుకోవడం అలవాటు ఉన్నది. అయితే ఈడు ఎక్కడికైనా మందిని చూస్తా ఉన్నాడు. చూస్తున్నాడు కానీ ఎవరు వీరికి కంటికి పైన దొరుకుతలేదు. అయితే వాడు మస్కట్టో బొంబాయి పోయిండు, రెండు మూడు లక్షలు సంపాదించుకొచ్చిండు. ఈ ఎములాడ నడుమ, హనుమాజీపేట నడుమ, 12 ఎకరాల రాగడి కొని పత్తి చేను పెట్టిండ్రా. పత్తి చేను పెట్టి తువ్వల మంచి వేసుకున్నాడు. తువ్వల మంచి ఎందుకు వేసుకున్నాడు? ఎవరైనా అచ్చడి వయటోళ్ళు చూసుకోవచ్చు, ఆడోళ్ళు మొగోళ్ళు కనబడతారు, ఇలా పానం ఆయమంటది అని మంచమైన కూర్చున్నాడు. ఒక్కరోజు ఆయన రెండు రోజులు ఆయన సద్య పంపుతున్నారు, ఎవరు కనబడతలేరు. తేరి ఐసికి తైసి చక్కదనలో సుక్కలలో నా పెన్న ఉండగా మంది చూసాల వాటి నాకెందుకు అనడం మంచదిగబోతున్నాడు. మంచదిగబోటల్లకల్లా భోగం నారిగానికి చిన్ననాడు సోపతిగాడు ఉన్నారా రాజన్నని. ఆ రాజన్న భోగం నారన్న ఇద్దరు ఒక బల్లె చదువుకున్నారు, ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో అన్నారు. అయితే రాజన్న భార్యను తోలుకొని అప్పుడు ఆయన ఊరికి పెండ్లను తోలుకొని తొవ్వు అంటే అదే తొవ్వు అంటే అత్తున్నాడు. అచ్చడల్లకల్లా భోగం నారిగాడు రాజన్న పెండ్లాన్ని కన్న చూసిండ్రా. రాజన్న పెండ్లం పెరు కమ్మ, ఆ పిల్లెత్తున్నదిరా, నీ పెదువులు వాడిపోయిన దొండపండ్లు, చెంపలు, చెక్కుట అద్దాలు, కళ్ళు కలవరేకలు, బొమ్మలు, సింగిడీలు, ఎంటికలు, నల్ల దుమ్మెదలు వారెవ్వా. రాజన్న పెండ్లాన్ని చూసేటల్లకల్లా వీని గుండెలు గుబేలు అన్నయ్యరా. అబ్బబ్బబ్బ, నీ బాంచరా నా సోపతి గాని పెండ్లాం, ఇంత చక్కదనం ఉన్నదని నేను నడుచులేదు. ఏదన్న ఉపాయం చేసి రాజన్నను రాజన్న పెళ్ళాన్ని మా ఇంటికి దొరకపోయి వాని భార్యని గిట్ట నేను దక్కించుకోకపోతే నా పేరు భోగన్న అరిగాడు కాదు. తేరి బాని కెలకడకడల కిటకిట అన్నడా. దిగు దిగుమని మంచి దిగి మంచి దిగి రాజన్నకు అడ్డం బాయే. రాజన్న రాజన్న, నువ్వు పరాయోడ వాని నేర్తం చెత్తా అని చిన్ననాడు సోపతి గాళ్ళం. నా ఊరు వెనికెళ్ళి నీ భార్యను తోలుకొని పోతున్నవే, ఎన్ని గుండెలు నీకు! ఇక్కడ నీ సోపతి గారు చచ్చిపోయింది అనుకున్నావా? ఇలా మా ఇంటికి పోవాలి, విందు భోజనం చెయ్యాలి, పొద్దుకి మా ఇంట్లో ఉండాలి, తెల్లారి మీరు పోవాలి అనబట్టే అనేటల్లకల్లా ఈ రాజన్న పెండ్లం రుక్కమ్మ పరమ పతివ్రత అని సూపే దొంగ సూపు చూసింది. ఇక మొగని పిలుచుకొని ఏమన్నది? నీ బాంచనుల్లా, నీ కాల్ముక్తనుల్లా, వద్దుల్లా వద్దుల్లా, మన ఇంటికి మనం పోదాం పాలు అంటే రాజడేసంటోడు ఏడుళ్ళ బల్లి కొడుకు. ఎవరన్నా అట్టిగా కళ్ళు పోపిస్తే ఏడు గుండెలు అడుగులు లేపుతాడు. ఏకాన కొత్తలు పెట్టి తాగేటోడు కాదు, అంత బల్లోడు తాగుతాడు. ఒకవేళ పెండ మీద నువ్విత్తు పడితే కొననాలికి పెట్టి అద్దుకుంటాడు, కానీ నువ్విత్తు నిడిచిపెట్టాడు. అంత బల్లోడు వాడు. మనిషో, నా సోపతి గాడి ఇలా విందు భోజనం చేస్తానంటే అద్దంటావే, మన ఊరు ఉరుకుతుందా? పొద్దు మలవడవదా? తెల్లారు పోదాం బలికి పట్టుకొచ్చే పట్టుకొచ్చిన వాళ్ళిగా రాజన్న రాజన్న పెండ్లం ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు భోగన్న అరిగాడు ఇంటికి తోలకొచ్చే ఆయన తల్లి బుచ్చవని పిలిచే, అవ్వా అవ్వా నా సోపతి గాడు వచ్చిండు కాళ్ళకు లిల్లి అని. ఆ ముసలి అంగుకుంటూ వచ్చి లిల్లు ఇచ్చే ఇచ్చిన వాళ్ళే పెద్ద పెండ్లాన్ని పిలిచే, మంగి మంగి ఇలా నా దోస్త వచ్చిండు ఊరగోన్ని తీసుకొచ్చి సుఖమటను కోలి అని. చిన్న పెళ్ళం గంగమ్మని పిలిచి, గంగమ్మ గంగమ్మ ఎవరి కెరక లేకుండా అరిదక్కడు చేసిన ఆయన తీసుకొచ్చి ఆయన దాలా సార్ కాసి దాయి అని చెప్పి
వాళ్ళు అదే పని వినున్నారు. రాజన్న పెళ్ళాన్ని విని పెండాల దగ్గర ఉంచిండు. 100 రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. చక్కగా తాళ్ళలకు పోతున్నాడు, తిప్పాపురం తాళ్ళలకు పోతున్నాడు. తిప్పాపురం తాళ్ళలకు పోయేటల్లకల్లా బిడ్డ పరుపు తాళ్ళ దీనం, పరుపు దాటి కళ్ళు, పరుపు దాటి కళ్ళు. బుడ్ర కాని చంద్రయ్య పొంగులు వంగుతుంది కళ్ళు, ఎవడత్తలేడు. ఏ చంద్రయ్య, నా దోస్త వచ్చిండు 100 రూపాయల కళ్ళు పోయ్యోని, పరుపు దాటి కళ్ళాయ్, ఎవరు తాగుతలేరు. నీ బాంచని రానుకున్నాడు బుద్ధ బుడ్ర కాని చంద్రయ్య, 100 రూపాయలు జేబులు పెట్టుకున్నాడు. కుండమ్మ కూడా పెట్టిండు. ఇక రాజనికి ఆకుషేతికి ఇచ్చే బిడ్డ దమ్ము పట్టిండు రాజన్న. బుడ్రకాయ చంద్రయ్యది నడుము టింగు అంటుంది కానీ తలకాయ ఊపుతలేరా. కుండ అడుగు లేపిండు, అడుగు లేపిన వల్ల కొడుకు జుట్లకెక్కింది ఇట్ల కళ్ళు. ఇక చూడు ఊగేది ఊగుతున్నాడు. ఒరే నరీగ, ఒరే భోగం నరీగ, తిప్పాపురం కళ్ళంటే కళ్ళేల, తాగుతే తిప్పాపురపు కళ్ళే తాగాలి, వింటే మిద్దరాములు ఒగ్గు కథే వినాలి, నిద్ర పోతే ఏమలవాడ రాజన్న గుడి విన్న నిద్ర పోవాలరా అని అంకర తొంకర మాట్లాడబట్టి. ఇక భోగం నారిగాడు అనుకుంటున్నాడు కొడుకు తవ్వల పడ్డాడు, ఇక చూపిస్తా అనుకున్నాడు. మళ్ళా ఈయన తాగినాక ఊగ ఆగుతలేదు. ఒరే నారీగ, కళ్ళు తాగిన వాళ్ళని చూస్తుంటే తాగనోళ్ళు ఎక్కిరెత్తర్రా, కళ్ళు లోపలున్న మజ తాగినోనికే తెలుస్తుంది కాని తాగనోనికి తెలుస్తా. కళ్ళు తాగిన వాడు కర్ణుని కొడుకు, వీరు తాగిన వాడు భీముని కొడుకు, సార తాగిన వాడు సహదేవుని కొడుకు, విస్కి తాగినోడు ఇంద్రుడు.